ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేటువంటి పరిస్థితులే ఉంటే ఇవాళ 20 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఎగ్జామ్ ఏ రకంగా అయితే బయటపడతే ఒక్క స్టేట్మెంట్ ముఖ్యమంత్రిగా సింగిల్ స్టేట్మెంట్ మీరు అధైర్యపడొద్దు నిరుద్యోగులు మీ జీవితాలకు నేను అండగా ఉంటా మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని ఒక్క స్టేట్మెంట్ ఎప్పుడన్నా ఇచ్చిండా ముఖ్యమంత్రి ఒక్క స్టేట్మెంట్ సరే అన్న ఇప్పుడు కేసీఆర్ ఎట్లా నమ్ముతారు మీరు ఓకే ఓకే ఈ 30 లక్షల మంది 20 లక్షల మందిలా ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఇతర వర్గాలు ఉన్నారు అవును ఒక్క స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇచ్చింది ఉన్నదా ఓకే అన్న అట్లా ఇయ్యకపోవడం కేసీఆర్ చేసింది తప్పే అని అనుకుందాం మనం అనుకుందాం మరి బీజేపీ పార్టీ సెంట్రల్ లో ఉండి దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈ మధ్యలో ఒక 15 రోజుల క్రితం 75,000 ఉద్యోగాలని ఒకటే రోజు ప్రధానమంత్రి గారు వాళ్ళకు మెయిల్స్ ద్వారా వాళ్ళ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ ఇచ్చాడు జస్ట్ 2 మంత్స్ కింద 2 మంత్స్ కింద 74,000 మంది ఉద్యోగాలు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలలో చేరిపోయారు ఎట్లా ఏరి మీరు అంటే మీరు నెట్ల కొట్టి చూడండి మీరు చూడండి ఒకటే రోజు 75,000 మంది ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిండో లేదో వాళ్ళతో ఎగ్జామ్లు అసలు వాస్తవానికి ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా భారతదేశానికి అని చెప్పింది ఏవవి ఇప్పుడు భారతదేశానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఆయన ఎప్పుడు కూడా మీకు డైరెక్ట్గా చెప్పలే ఏమన్నారే మరి ఉద్యోగ అవకాశాలని అనేక రూపాలల్లో వాళ్లకు సదుపాయం కల్పిస్తాము అన్నారు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనే లెక్క కాదు వాళ్లకు అనేక రూపాలల్లో ఉద్యోగ వసతులను కల్పించడం ఈ దేశంలో స్టార్టప్ ఇండియా పేరు మీద ఎంఎస్ఎంఈ పేరు మీద ముద్రా లోన్ల పేరు మీద అనేక రూపాలల్లో చిన్న సన్నకారు చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా చేయుతనిచ్చి వాళ్ళని వాళ్ళ భుజస్కంధాల మీద వాళ్ళని వ్యాపారాలు చేసుకునేటువంటి శక్తిని ప్రధానమంత్రి గారు ఇచ్చారు ఏదైతే పోస్టల్ కానీ రైల్వే కానీ సిఐఎస్ఎఫ్ కానీ అనేక డిపార్ట్మెంట్లలో ఈ మధ్యలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు కావాల్సి నెట్ల కొట్టి చూడు వాస్తవానికి సరే అన్న మాట్లాడతా కొంతమంది అంటే మీ బీజేపీ నాయకులకో లేకపోతే బీజేపీ కార్యకర్తలకో అవి లబ్ధి చెందుతుండొచ్చు కానీ నేను అనేది ఒక్క నిమిషం అన్న గ్రామాల్లో ఉన్నప్పుడు గ్రామస్థాయిలో చూద్దాం గ్రామస్థాయిలో ఇటువంటి లోన్లతోటి ఎంతమంది లబ్ధి పొందుతారు చెప్పగలుగుతారా మీ కాన్స్టిట్యున్సీలే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీ కాన్స్టిట్యున్సీలే నేను అదే చెప్తున్నా కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్గా ఎవరికి కూడా లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కేంద్ర ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు కొంత నిధులు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఎస్టీలకు ట్రైకార్ కానీ మాడ కానీ ద్వారా నిధులు ఇస్తుంది ఓకే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది డైరెక్ట్గా మోడీ గారు ఇక్కడొచ్చి ఇంటర్వ్యూలు పెట్టి లోన్లు ఇవ్వరు ఇక్కడ అటువంటి ఫెసిలిటీ ఏమి ఉండదు ఏది కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే చేయాలి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ గ్రామాలలో ఇచ్చినటువంటి గొర్రెలు కానీ ఇవాళ ముదురాజులకు ఇచ్చినటువంటి ఫిష్ ఏదైతే చేపల పెంపకం కానీ మీరు ఒక్కసారి నీలి విప్లవం ద్వారా నరేంద్ర మోడీ గారు చేప గుడ్డు కాడికి వెళ్ళి చేప పిల్లదాకా ఇచ్చేటువంటి సబ్సిడీ ఇచ్చేటువంటి డబ్బుతోటే ఇలా గ్రామాలలో ఈ ఉన్నటువంటి చెరువులలో ఈ చేప పిల్లల పెంపకం జరుగుతుంది కేవలం తెలంగాణలోనే కాదు భారతదేశం అంతా కూడా నీలి విప్లవం పేరు మీద ఇవాళ ముదిరాజులకు డీసీఎంలు కానీ ఆటోలు కానీ చిన్న చిన్న లూనా మోపెడ్లు కానీ ఇవాళ గ్రామాలలో ముదిరాజులకు వచ్చినాయంటే అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీవే సింగిల్ 1 ఎంపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు మీరు ఆశ్చర్యపోతారు ఇంకా ఇస్తనేమో కేంద్ర ప్రభుత్వం ముడితేనేమో కేంద్ర ప్రభుత్వం లేకపోతే నేను చెప్పడం కాదు మీరు ఆ స్కీము మీరు ఎప్పుడన్నా ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది మీరు వెళ్ళండి మీరు ఆశ్చర్యపోతారు ఒక్కొక్క స్కీమ్లా 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి
కోటి రూపాయల వరకు కూడా ఫిష్ పాండ్లు పెట్టుకునేటువంటి వసతులు ఇచ్చింది. మన రాష్ట్రంలో మరి మస్తు మంది ముదిరాజులు ఉన్నారు, ఎందుకే గంత మంచి ఇవన్నీ ఇచ్చినాయి ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ వరకు ముదిరాజులకు వచ్చినవంటే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వానిదే. కావలిస్తే మీరు పోయి ఆ నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి వచ్చిన వాళ్ళేనా మీరు ఎంక్వైరీ చేయండి. నా ప్రశ్న ఏంటంటే మీరేమో మోడీ గారు ఇన్నిస్తున్నారని అంటారు, బీఆర్ఎస్ నాయకులు ఏమో కేసీఆర్ గారు ఇది ఇస్తున్నారు అని చెప్తారు. మరి సామాన్య ముదిరాజు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఎందుకు లాభపడతలేరు, ఎందుకు బాగుపడతలేరు, లాభపడతలేరని మీరు అనొద్దు. ఆ పడ్డ లాభం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీముల యొక్క సహకారం వల్లనే వాళ్ళు కాస్త కూస్తో లాభపడ్డరు. స్టేట్ షేర్ ఏమాత్రం కూడా లేదు, స్టేట్ షేర్ ఏమాత్రం కూడా లేదు. లేకున్నా ఇచ్చినటువంటి, మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్పేది, గొర్రెల పెంపకం ఎన్సీడీసీ ద్వారా నరేంద్ర మోడీ గారు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 1,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు అట్లనే పెట్టి ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలే. నెక్స్ట్ ఇయర్ వచ్చేటాలకల్లా 1,000 కోట్ల రూపాయల యొక్క అబ్స్ట్రాక్ట్ ఇవ్వండి, మీరు ఎట్లా ఖర్చు పెట్టిందంటే మేము ఖర్చు పెట్టలే, మాకు ఇంకొక 3,000 కోట్ల రూపాయలు అప్పియండి అంటే నాబార్డుకి వెళ్ళి 3,000 కోట్లు అప్పించింది. అది 1,000 కోట్లు, ఇది 3,000 కోట్లు, మొత్తం 4,000 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కురుముల చేత 30-35,000 కట్టించుకుంటే అవి ఒక 1,000 కోట్ల రూపాయలు అయినాయి. మొత్తం 5,000 కోట్ల రూపాయలతోటి సగం మంది గొర్రె కాపర్లకు లోన్లు ఇవ్వడం జరిగింది, మిగతా సగం మందికి ఇవ్వాలటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. కారణం ఏంటంటే వచ్చినటువంటి ఎన్సీడీసీ నిధుల ద్వారా వచ్చిన వాళ్ళేనా మీరు ఎంక్వైరీ చేయండి. ఓకే అన్న, మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే సామాన్య ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీ ఇస్తున్నటువంటి నిధులతోటే బాగుపడుతున్నా అంటారు, అంతేనా? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కరోనా అయిపోయిన తర్వాత, 2 సంవత్సరాల నుండి మనిషికి 5 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం, మనం కట్టే రాష్ట్ర ప్రభుత్వం కట్టే డబ్బు, స్టేట్ అదే ప్రజలు కట్టే డబ్బుని తీసుకోకుండా 32 రూపాయల కిలో బియ్యం తీసుకొని ఈ ప్రభుత్వం దగ్గరనే తీసుకొని ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నది నరేంద్ర మోడీ.